నాలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్. ఈవీఎంలలో ఓటర్ల తీర్పు భద్రం. ఏపీలో అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్, 83.04% పోలింగ్ నమోదు. తెలంగాణలోనూ పోటెత్తిన ఓటర్లు, 64.93% పోలింగ్ నమోదు. 4 విడతలు 67% పోలింగ్, బెంగాల్లో అత్యధికంగా 75% ఓటింగ్ నమోదు. ఏపీలో చెదురుమదురు ఘర్షణలు, లాఠీలకు పనిచెప్పిన పోలీసులు. ఓటమి భయంతోనే టీడీపీ దాడులు, మళ్లీ వైసీపీకి అధికారమన్న సజ్జల. వారణాసిలో నేడు మోదీ నామినేషన్, హాజరు కానున్న బీజేపీ సీఎంలు, ఎన్డీఏ నేతలు. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి. మహిళ అపహరణ కేసులో హెచ్డీ రేవణ్ణకు ఊరట, బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. ముంబైలో గాలివాన భీభత్సం, భారీ హోర్డింగ్ కూలి, 9 మంది మృతి, 70 మందికి గాయాలు. రక్షణ శాఖ మంత్రిని మార్చిన పుతిన్, కొత్తగా ఆండ్రే బెలసోవ్ కు ఛాన్స్. బ్రెజిల్ను వదలని వరదలు, 150 మంది దుర్మరణం.